వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్లాంటి కొత్త కొత్త అప్డేట్స్ అందిస్తాము. ఇప్పుడు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షను, మనకి పేమెంట్ కట్టిన డే వన్ నుంచే మనకి రెంటల్ అనేది మనకి స్టార్ట్ అయిపోతుందన్నమాట. సో మనకి హెచ్ఎండిఏ, రెరా ఇట్లాంటి అన్ని అప్రూవల్స్ తోటి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షను, ఒక 7-star ఫెసిలిటీస్తో కో లివింగ్ స్పేస్ అనేది మనకి కమర్షియల్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి. సో ఈ ఏరియాలో వచ్చేసి మాకు టూ ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి కమర్షియల్ ఆఫీస్ స్పేస్, ఇంకొకటి వచ్చేసి కమర్షియల్ మనకి కో లివింగ్ స్పేస్ అన్నమాట. సో కో లివింగ్ స్పేస్లో వచ్చేసి మనకి మోర్ దెన్ 100+ ఎమ్యూనిటీస్ తోటి, మామూలుగా ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేస్తారు మంత్లీ రెంట్ వస్తుంది, ఇది అలా కాకుండా మీరు ఇన్వెస్ట్ చేస్తారు మంత్లీ రెంట్ వస్తుంది, రెంట్తో పాటు మనకి క్లబ్ మెంబర్షిప్ అనేది మనకు వస్తుందన్నమాట. మనము మన ఫ్యామిలీని తో క్లబ్ మెంబర్షిప్ ఉండడం వల్ల మన క్లబ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. సో అటు రెంటు వస్తుంది, ఇటు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మనకి క్లబ్ మెంబర్షిప్ వస్తుంది. మళ్ళీ దాంట్లో నియర్లీ 100+ ఎమ్యూనిటీస్ ఉండే క్లబ్ అన్నమాట. సో అంత మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేది మనం ప్రీవియస్గా కూడా ఒక 4 మంత్స్ బ్యాక్ పోస్ట్ చేసాము. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నాం అంటే దీంట్లో కొన్ని లిమిటెడ్ అనేవి మనకి అవైలబుల్ ఉన్నవి అన్నమాట. సో దాని గురించి చెప్దామని పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి మనకి విప్రో సర్కిల్ దగ్గరలో ఉంటుంది, అండ్ అమెజాన్ బిల్డింగ్కి చాలా దగ్గర, అండ్ ఫొనిక్స్ బిల్డింగ్ల దగ్గర ఉంటుంది అన్నమాట ఈ ప్రాజెక్ట్ అనేది. సో G+47 ఫ్లోర్స్ మన కమర్షియల్ కో లివింగ్, 7-star హోటల్ అన్నమాట. మొత్తం కో లివింగ్ స్పేస్ అయితే మనకి ఉంటుంది. దీంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ రెంట్ అనేది వస్తుంది, అండ్ రెంట్తో పాటు మనకి క్లబ్ మెంబర్షిప్ ఉంటుందన్నమాట. సో మనకి డే వన్ నుంచి రెంట్ వస్తూ క్లబ్ మెంబర్షిప్ ఎంజాయ్ చేయొచ్చు. సో అంత మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షను. అండ్ లొకేషన్ పరంగా కూడా మనకి చాలా ప్రైమ్ లొకేషన్ అన్నమాట. మీకు విప్రో సర్కిల్ దగ్గర అమెజాను, చాలా ఏదైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో ఆ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటికీ చాలా చాలా నియర్గా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. వేవ్ రాక్ కానీ మీకు బ్యాక్ సైడ్ కనిపించినంత మనకి వేవ్ రాక్ అనమాట. సో మీకు ఈ ఏరియా మొత్తం ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది ఎంత ప్రైమ్ లొకేషన్ అనేది మీకు అర్థం అవ్వటం కోసం అనేది నేను ఈ వీడియో అనేది ఈ సరౌండింగ్ ఉన్న డెవలప్మెంట్స్ చూపిస్తూ మీకు ప్రాజెక్ట్ గురించి అనేది చెప్తున్నాను అనమాట. సో మనకి వేవ్ రాక్కి అమెజాన్కి చాలా నియర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు చూడండి, ఈ బిల్డింగ్లన్నీ మనకి కమర్షియల్ బిల్డింగ్స్ అనమాట. మనకి చుట్టూ ప్రాజెక్ట్ చాలా దగ్గరలో మొత్తం మనకి ఐటీ మొత్తం ఐటీ స్పేసు, అండ్ ఈ సరౌండింగ్ వచ్చిన 7-star హోటల్స్ అన్నీ ఈ ప్రాజెక్ట్ చాలా చాలా నియర్గా ఉంటాయి అన్నమాట. సో అంత మంచి లొకేషను ఇది. వేవ్ రాక్కి జస్ట్ మనకి అమెజాన్కి అయితే ముందు రోడ్లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షను. అండ్ దాంతోపాటు మనకి హెచ్ఎండి అండ్ రెరా ఉంది. చాలామంది ఏంటంటే రెరా లేకుండా లేకపోతే ఇన్వెస్ట్ చేయలేరు అనమాట. సో మనకి ఏంటంటే హెచ్ఎండిఏ అండ్ రెరా వచ్చి మంచి కంపెనీ అండ్ రిపీటెడ్ బిల్డరు. వీళ్ళకి ఆల్రెడీ మనకి బెంగళూరు, చెన్నై అండ్ హైదరాబాద్లో కూడా వీళ్ళకి ప్రీవియస్గా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళకి చాలా ల్యాండ్ బ్యాంక్ ఈ హైదరాబాద్ సరౌండింగ్లో ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఆల్రెడీ హెచ్ఎండి ప్రాజెక్ట్స్ కూడా రన్ అవుతున్నాయి అనమాట. సో వీళ్ళు ఐటీ, ఐ మీన్ కమర్షియల్ స్పేస్లో ఉన్నారు, కో లివింగ్ స్పేస్ ఉన్నారు, అపార్ట్మెంట్స్ అన్ని రకాల కన్స్ట్రక్షన్లు అయితే వీళ్ళు ఉన్నారన్నమాట. సో పెద్ద బిల్డర్సు, సో మంచి కంపెనీ అనమాట. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే ఏముందంటే, ఇప్పుడు మనం తక్కువ బెటర్ ప్రైస్లు ఇస్తున్నారు అండ్ రెంట్ వస్తుంది. వన్స్ కంప్లీట్ అయిపోయింది మనకి రెంటల్ కూడా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకి లైఫ్ టైం మనం ఏంటంటే మనకి సేలు మనకి అగ్రిమెంట్ కూడా ఉంటుంది. ఇన్ని రోజులు రెంట్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ రెంటు ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. సో ఇట్లా రెంటల్ ఇంక్రిమెంట్తో పాటు మంచి ఎమ్యూనిటీస్ ఉండే అనమాట. సో ఒకసారి లొకేషన్ చూద్దాం. ఇప్పుడు ఇది పక్కన ఇది వచ్చేసి ఇది మనకు కనిపించిన లొకేషను. అండ్ ఈ బిల్డింగ్ పక్కన వచ్చేసి అన్నీ మనకి ఫోనిక్స్ వాళ్ళ టవర్స్ అనమాట, అన్నీ 40 ఫ్లోర్సు. సో ఇక్కడ ఈ టవర్కి పక్కనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది వస్తుందన్నమాట. సో బ్యాక్ సైడ్ ఆల్రెడీ ఇంకో పెద్ద కమర్షియల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇటు పక్కన కూడా మీకు మొత్తం కమర్షియల్ కాంప్లెక్స్లే. సో జస్ట్ విప్రో సర్కిల్ నుంచి ఒక 300-400 మీటర్స్ ఉంటుంది. అంటే ఈ 100 ఫీట్ రోడ్ అనేది వేస్తున్నారు. సో అది కంప్లీట్ అయితే 300-400 మీటర్స్ ఉంటుంది. ప్రజెంట్ ఏంటంటే మనం విప్రో సర్కిల్ నుంచి ఐసీసీ బిల్డింగ్ ముందు నుంచి అమెజాన్ వరకు వచ్చి అమెజాన్ నుంచి ఈ ప్రాజెక్ట్ అయితే రావాల్సి ఉంటుందన్నమాట. సో కింద డిస్క్రిప్షన్లో అన్ని వివరాలు ఇచ్చాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఇవిడెన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.